ఈ హరనాథ స్మృతుల్లో చతుర్థ లహరిలో భాగంగా ఈ పవిత్ర విజయదశమి రోజున ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నాం. వంగ శకం 1340, క్రీస్తు శకం 1933లో రాసిన ఈ లేఖ, రచయిత శ్రీ నారాయణ చంద్ర ఘోష్, కలకత్తా. ఆయన అంటారు, ప్రభునికి మన నివేదనలు, ప్రభునికి మనం ఏం చేయగలం, ఆయనే అన్నీ చేస్తున్నారు కదా అని ఆయన అడిగారు. ఒకనాటి సాయంత్రం నందన్ భగన్లో శ్రీ శ్రీ ఠాకూర్ కూర్చున్నారు. ఆయన సందర్శనం చేసుకోవాలని, పవిత్రమైన ఆయన నా భాగామృతాన్ని ఆస్వాదించాలని ఎందరెందరో వచ్చి ఆయన చుట్టూ కూర్చొని ఉన్నారు. ఠాకూర్ ఏదో ఒకటి చెప్పాలని, ఏదైనా మాట్లాడాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. ఆ సమయంలో ఒకనొక వ్యక్తి నిజమేమిటో గ్రహించాలని ఠాకూర్ని ఉద్దేశించి, బాబా, ఈ సకల ప్రపంచ భారాన్ని దైవమొక్కడే భరిస్తున్నాడు కదా, అందరినీ పోషిస్తున్నాడు కదా, అలాంటప్పుడు ఇక ఏమి చేయడానికైనా నాకు అవకాశం ఎక్కడుందంటాడు. ఈ జగత్తులోని ఎవరి బాధ్యతనైనా మనం తీసుకోగలమని అంటారా అని అడిగాడు. ఆ ప్రశ్నను విని ఠాకూరు చిరునవ్వు నవ్వుతూ, అవును బాబా, నీవు చెప్పున్నదంతా నిజమే. ఆయనే సర్వమును భరిస్తున్నాడు, సర్వాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఈ లోకభారంలో ఒక్కాను మాత్రమైనా భరించేందుకు మనకేం శక్తి ఉంది? అయితే ఒక మాట ఇది గమనించు, నీ కుటుంబ పోషణార్థమై నీవు ఎంతో శ్రమించి చెమటలు కాస్తూ పెద్ద బరువు అయిన మూటను నెత్తిన పెట్టుకొని నువ్వు ఇంటిలోనికి వస్తున్నావు అనుకో, సరిగా అప్పుడే నీ కుమారుడు 5 ఏళ్ల పసివాడు అలా నీవు బరువైన మూటను ఎత్తుకొని రావడాన్ని దూరం నుంచి చూచి గబగబా వచ్చి అనురాగంతో, నాన్న, ఆ మూటను నా మీద పెట్టు, నేను మోసి తీసుకెళ్తాను అన్నాడనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? నీ నెత్తి మీద ఉన్న ఆ పెద్ద బరువును ఆ బిడ్డను నెత్తిన పెట్టవు సరిగదా, ఆ బిడ్డను అలానే చంకనెత్తుకొని ముద్దు పెట్టుకుంటావు. బాబా, అదేవిధంగా మనం ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ పనినైనా సరే అది ప్రపంచంలో ఉన్న జీవులకు ప్రయోజనకారి అవుతుందనే భావంతో చేయడానికి ప్రయత్నిస్తే ప్రభువే స్వయంగా వచ్చి మనను ముందుంచి తానే ఆ పని పూర్తి చేస్తాడు. గోకులాన్ని రక్షించాలని కృష్ణుడు గోవర్ధనగిరిని పైకి ఎత్తబోతుండగా ఆయన సహచరులైన గోపాలు చూశారు. ఆ పర్వతాన్ని ఎత్తడంలో తమ కృష్ణుడు బాగా కష్టపడిపోతున్నాడని అనుకున్నారా. ఆయన ఏడ అనురాగంతో గబగబా పరిగెత్తుకుని వచ్చి కృష్ణుని సాయం చేయాలని ఆతురతో తమ చేతుల్లోని కర్రలను ఎత్తి ఆ పర్వతానికి పోటీ పెట్టి నుంచున్నారు. కృష్ణుడు ఆ బాధ్యతను వారికి వదిలిపెట్టాడా? లేదు. మిత్రులారా, మీరేం భయపడవలసిన పని లేదు, వెళ్ళండి. నిస్సంకోచంగా నిర్విచారంగా విశ్రాంతి తీసుకోండి. నేను ఒక్కడనే ఈ కొండను ఎత్తి పట్టుకోగలను అంటూ కృష్ణుడు చెప్పాడు. మనం కేవలం ప్రభువుని ప్రేమిస్తే చాలు, ఆయనే మన బాధ్యతలన్నింటినీ భరిస్తాడు. సర్వకార్యాలను నిర్వర్తించేవాడు కృష్ణుడు ఒక్కడే. మనము ఆయన ఎడ మనకున్న ప్రేమకు చిహ్నంగా ఏదో చిన్న చిన్న పనులను చేసి ధన్యలమవుతాం అంతే అని అన్నారు. జయ కుసుమారావు.